टीपीसीसी चीफ नियामकं सरिकొత్త మలుపు తీసుకుంది ఇప్పటి వరకు రేవంత్ రెడ్డికి అన్న టాక్ ఇప్పుడు యూ టర్న్ తీసుకుందట తాజాగా తెరపైకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు వచ్చిందట రేవంత్ రెడ్డికి పీసీసీ పీఠమన్న వార్తలు జస్ట్ పుకార్లుగా మారిపోయాయట దీంతో అసలు తెరవెనుక వ్యవహారం ఏమిటన్న చర్చ భారీ స్థాయిలో సాగుతోందట ఢిల్లీ హై కమాండ్ స్క్రీన్ పేర్లతో రేవంత్ పావుగా సాగుతున్న ఆ నాటకం ఏమిటో చూద్దాం पीसीसी पीठम पीठमुड़ी वेसिंदे दीनी एवरिकिच्चिना विडवमंटे पामुकु कोपम करवमंटे कप्पुकु कोपम अन्न चंदंगा तयारैंदे ई नेपथ्यंलो पीसीसी पीठम पै हाईकमांड परिपरि विधाल आलोचिंची चिवरिकी पीसीसी चीफ गा मध्य मार्गंगा एमएलसी जीवन रेड्डी एंपिक चेसिनट्लुगा समाचारं जीवन रेड्डी निकासैन कांग्रेस पार्टी मात्रमे काक टीआरएस पै पोराडुतुन्न नेत कूडा जगित्याल एम्मेल्येगा ओडिपोयिना वेंटने एम्मेल्सीगा गेलिचारु రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా చేయాలని అప్రే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో జవసత్వాలు వస్తాయని ఆయన నేరుగా తన అభిప్రాయాన్ని మాణిక్యం ఠాగూర్కి చెప్పారు అయితే ఆయనలా ఇతర సీనియర్లు ఆలోచించడం లేదు దీంతోనే సమస్య వస్తుంది చివరికి మధ్య మార్గంగా జీవన్ రెడ్డినే పీసీసీ చీఫ్ ని చేసి ప్రచార కమిటీ చైర్మన్ గా రేవంత్ రెడ్డిని నియమిస్తే సమస్య పరిష్కారం అవుతుందని హైకమాండ్ ఫార్ములా సిద్ధం చేస్తుంది దీని వల్ల రేవంత్ రెడ్డికి పీఠం అప్పచెప్తే చాలా మందికి పార్టీని విడే అవకాశం చేజేతులారా కల్పించనట్లేనని అధిష్టానం యోచించింది అందుకే జీవన్ రెడ్డిని చేస్తే జంప్ ఛాన్స్ ఉండదని హైకమాండ్ అభిప్రాయపడిందట ఈ నిర్ణయం జంప్ జిలానిల ముందరి కాళ్లకు బంధం వేసినట్లేనని విశ్లేషకులు అంటున్నారు మరోవైపు రేవంత్ రెడ్డికి ప్రచార కమిటీ చైర్మన్ పదవిస్తే ఆయన పీసీసీ చీఫ్ రేంజ్ లోనే ప్రభావం చూపకలరని అంచనా వేసిందట ఎన్నికల సమయంలో పీసీసీ చీఫ్ పదవి కన్నా ప్రచార కమిటీ చైర్మన్ నే పైగా రేవంత్ పై మంచి అభిప్రాయం ఉండి ఆయన నాయకత్వంపై స్పష్టమైన అభిప్రాయం వ్యక్తం చేసిన జీవన్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉంటే రేవంత్ ఉన్నట్లేనని హైకమాండ్ భావిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అయితే అటు రేవంత్ రెడ్డి కూడా ఈ ఫార్ములాకు ఓటేశారట తనకు పీసీసీ చీఫ్ వద్దని ప్రచార కమిటీ చైర్మన్ పదవే ఇవ్వమని ఆయన అంటున్నారు ఈ మేరకు మీడియా ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కుండబద్దలు కొట్టారు తనకు ఏ పదవి కావాలో హైకమాండ్ చాయిస్ అడిగితే ప్రచార కమిటీ చైర్మన్ పదవే కావాలని అడుగుతానని చెప్తున్నారు రేవంత్ రెడ్డి తాజా ప్రకటన వెనుక హైకమాండ్ నుంచి వచ్చిన సంకేతాలు ఉన్నాయన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది అందుకే ఇప్పటివరకు పీసీసీ పీఠం గురించి మాట్లాడని రేవంత్ రెడ్డి ఇలాంటి ప్రకటన చేస్తున్నారని విశ్లేషకులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అటు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి చెక్ పెట్టేలా స్వపక్షంలోనే విపక్షీయులుగా మారిన పలువురు నేతలకు ముకుతాడు వేసేలా అధిష్టాన నిర్ణయం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు తనకు టీపీసీసీ చీఫ్ పదవి కంటే కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ బాధ్యతలు ఇస్తేనే బాగుంటుందని స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పడం అందరిలోనూ ఆసక్తి రేపుతోంది అయితే టీపీసీసీ చీఫ్ రేసులో ఉన్న రేవంత్ రెడ్డి ఉన్నట్టుండి తనకు ప్రచార కమిటీ చైర్మన్ బాధ్యతలు మాత్రం చాలని వ్యాఖ్యానించడంపై అనేక రకాల ఊహాగానాలు మొదలయ్యాయి నిజానికి టీపీసీసీ చీఫ్ పదవి కంటే ప్రచార కమిటీ చైర్మన్ బాధ్యతలు ఇస్తేనే బాగుంటుందని కామెంట్ చేసిన రేవంత్ రెడ్డి అసలు ఈ పదవి ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉంటుందనే దానిపై కూడా పూర్తి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ఎప్పుడూ జిల్లాలో ఉండే తనకు తన వర్కింగ్ స్టైల్ కు ఈ పదవి బాగుంటుందని టీపీసీసీ అధ్యక్ష పదవి తీసుకుని గంటలు గంటలు ఆఫీసులో కూర్చుని చర్చలు చేయడం తన వర్కింగ్ స్టైల్ కాదని అన్నారు ప్రచార కమిటీ చైర్మన్ హోదాలో పాదయాత్ర చేపట్టి ప్రజల్లోకి వెళ్లాలని తన ఆలోచనను కూడా రేవంత్ రెడ్డి బయటపెట్టారు ఇలా చేయడం ద్వారా ప్రస్తుతం పార్టీలో నెలకొన్న అసంతృప్తులను కూడా ఉజ్జగించినట్టు అవుతుందని ఆలోచనలో కాంగ్రెస్ అధినాయకత్వం ఉన్నట్టు టాక్ దీంతో హైకమాండ్ తాజా డిసిషన్లో జంపింగ్ కు సిద్ధమైన నేతలకు షాక్ ఇచ్చినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు
మొత్తానికి ఉన్నట్టుండి తనకు టిపిసిసి చీఫ్ పదవి వద్దని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెగ చర్చనీయాంశం అవుతున్నాయట। మరి ఈ వ్యాఖ్యలు ఆచరణలోకి వస్తేనే గాని మాటల వెనుక అసలు కథ ఏమిటన్నది బయటకు రాదన్నది అందరికీ తెలిసిన విషయమే। అది వెల్లడవడానికి మాత్రం వేచి చూడాల్సిందే।